Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక జగన్తో కాదు అమరావతి రైతుల ఢిల్లీ బాట. అమరావతి రాజధాని వ్యవహారంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని రాజధాని మార్పు అధికారంపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. దీంతో అమరావతి రాజధానిగా కొనసాగుతుందనే నమ్మకం స్థానిక రైతుల్లో ఏర్పడింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం తమ విధానం మూడు రాజధానులే అని చెప్పుకొస్తోంది. కానీ హైకోర్టు తీర్పుపైన అప్పీళ్లకు వెళ్లలేదు. సిఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందాలను మాత్రం పూర్తి చేసి వారికి ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇటు అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు మరోసారి పెడతారని ప్రచారం సాగుతున్నా దానిపైన స్పష్టత లేదు. దీంతో రాజధానుల వ్యవహారం ఎన్నికల ఎజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో అమరావతి జేఏసీ నేతలు నేరుగా కేంద్ర పెద్దలను కలిసి ఏపీ ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు, అదేవిధంగా కేంద్ర కార్యాలయాల నిర్మాణం సైతం చేపట్టకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలో 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకరాలను ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం 4 కోట్ల చొప్పున, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటికి ఉచితంగా, మరికొన్నింటికి తక్కువ ధరకు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. 1-2 సంస్థలు మినహా మిగిలిన సంస్థలవి ఎక్కడ నిర్మాణాలు ప్రారంభించలేదు. రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలన్నీ అమరావతి నుంచే సాగుతున్నాయి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు చేపట్టకపోవడంపై స్థానికుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని ముఖ్యులను కలవాలని నిర్ణయించారు. తాజాగా హైకోర్టు తీర్పుతో రాజధానిపైన స్పష్టత వచ్చిందని, ఇప్పటికైనా నిర్మాణాలు ప్రారంభించాలని అమరావతి జేఏసీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ దృష్టికి రాజధాని రైతులు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవాలని నిర్ణయించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జేఏసీ ఢిల్లీ పర్యటన ఖరారైంది. కేంద్ర మంత్రులతో వారు భేటీ కానున్నారు. అదేవిధంగా ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా హైకోర్టు తీర్పుతో ఒక విధంగా సందిగ్ధంలో పడినట్లు ప్రభుత్వం కనిపిస్తోందని, ఇదే సమయంలో కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకురాగలిగితే అమరావతిలో నిర్మాణాలు ప్రారంభమవుతాయని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతిలో అసంతృప్తిగా నిర్మాణాలు జరిగిన ఐఏఎస్ అధికారుల క్వార్టర్లను పూర్తి చేసేలా సిఆర్డీఏ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముందుగా తక్కువ బడ్జెట్తో పూర్తయ్యే నిర్మాణాలపైన ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 25వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తిగానున్నాయి. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.